ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. ఇది వరకు దులీప్ ట్రోఫీ జరుగుతుంది. నాలుగు టీములు ఉంటాయి. ఈ నాలుగు టీముల్లో ఇండియాలో ఉన్న మన భారతదేశంలో ఉన్న టాప్ ప్లేయర్స్ అంతా దాదాపు 45 మంది ఈ దులీప్ ట్రోఫీలో పాల్గొంటూ ఉన్నారు. నిజంగా చాలా గర్వకారణం అనంతపురంకి ఇటువంటి టోర్నమెంటు దులీప్ ట్రోఫీ మన జిల్లాకు రావడము. బీసీసీఐ వారికి నా కృతజ్ఞతలు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి కూడా, తర్వాత అనంతపూర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్, దెన్ ఇక్కడ మనకి ఎప్పుడు ఇంత పెద్ద క్రీడా ఈవెంట్ ఎప్పుడు రాలే కాబట్టి కలెక్టరు, ఎస్పీ, మిగతా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా మొత్తం పూర్తి సహకరిస్తున్నారు. అందరి సహకారంతో తప్పకుండా ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయగలుగుతాము అని నమ్మకం ఉంది. తర్వాత మన ఉన్న ఈరోజు వచ్చి అంతా చాలామంది పాసులు తీసుకోవడం జరిగింది. చాలామంది ప్రేక్షకులకి ఇక్కడ వచ్చి ప్లేయర్స్ని చూడాలా, మ్యాచ్ చూడాలా అని చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా విన్నపం ఏమంటే వచ్చి ఒక బాగా మంచి మ్యాచ్ చూడండి, బాగా ఆనందించండి, సహకరించండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి. మనకి మరీ మరీ ఇటువంటివి అనంతపురానికి రావాలంటే బాగా ఇక్కడ అనంతపురంలో ఎటువంటి సమస్య లేకుండా జరుగుతుంది, పబ్లిక్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ పేరు రావాలని ఆశ నాకు. కాబట్టి అందరి సహకారము ప్రతి ఒక్కరిది అవసరం. ఓకే, థ్యాంక్ యూ. సరిపోతుందా? ఓకే.